తెనాలి డబుల్ హార్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మరియు టీడీహెచ్ ఆంధ్రప్రదేశ్లో తాము బ్రతకలేని పరిస్థితి ఉందని వైసీపీ నాయకుల వేధింపులు లేకుంటే వైసీపీ ప్రభుత్వ వేధింపులను భరించలేక బతుకు జీవుడా అంటూ ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టి హైదరాబాదులో తెలంగాణ రాజధాని హైదరాబాదులో నివసిస్తున్నప్పటికీ హైదరాబాద్లో కూడా తమ ప్రాణాలకు ముప్పు ఉందని తమ భద్రత కరువైందంటూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇవాళ ఆరోపించారు. అని ఇంకేం ఆరోపించారంటే తమ విపక్ష నాయకులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడెక్కడైతే తలదాచుకుంటున్నారో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఈ మొత్తం ఈ నగరాలన్నింటిలో కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలనండి లేకుంటే మఫ్తీలు ఉన్న పోలీసులనండి తమపై నిఘా పెట్టారని, తమ కదలికలను ఎప్పటికప్పుడు పార్టీకి అంటే వైసీపీకి చేరవేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. దీనికి ఆయన చెప్తున్న బేస్ ఏంటంటే కిలారు రాజేష్ ఎపిసోడ్. కిలారు రాజేష్ ఎపిసోడ్ మనకు తెలుసు, స్కిల్ స్కామ్లో ఆయన నిందితుడు. స్కిల్ స్కామ్లో వివరాలు రాబట్టడం కోసం 41A సిఆర్పిసి సెక్షన్ కింద ఆయనను సిఐడి విజయవాడకు పిలిపించి విచారణ జరిపింది. ఆ విచారణలో చాలా విషయాలు ఆయన అంటే దాటవేశాడు, తనకు తెలియదని చెప్పాడు, లేదా తనకు గుర్తు లేదని చెప్పాడు, మర్చిపోయానని చెప్పాడు. ఆ విషయాలను సంబంధించి ఆయన కిలారు రాజేష్ అన్ని అబద్ధాలు చెబుతున్నట్టుగా లేకుంటే జవాబు చెప్పకుండా దాట వేస్తున్నట్టుగా సిఐడి అర్థం చేసుకుంది. తనకు ఫలానా ఫలానా వాళ్లతో సంబంధాలు ఉన్నాయా, ఎవరెవరితో మెయిల్ సంభాషణలు జరిపాడు ఏమిటనే దానికి సంబంధించి కిలారు రాజేష్ ముందే వాళ్ళు అన్నింటినీ కూడా డాక్యుమెంట్స్ ప్రవేశపెట్టినప్పుడు అతను మైండ్ బ్లాంక్ అయింది. సరే, ఏదో రకంగా మొత్తం మీద ఆ రోజు విచారణలో తప్పించుకున్నాడు. ఎప్పుడు ఇది అక్టోబర్ 16 అనుకుంటా, బహుశా కొద్ది అటు ఇటుగా. ఆ తర్వాత అక్టోబర్ 17 మళ్ళీ రమ్మని చెప్పారు. అక్టోబర్ 17 ఉదయం మళ్ళీ విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి అధికారులు ఆయనను కోరారు. ఆయన సరేనన్నాడు. అక్టోబర్ 17 ఉదయం మాత్రం ఆయన రాలేదు, దుమ్మా కొట్టాడు. పైగా కిలా రాజేశ్వర సిఐడికి ఏం మెయిల్ చేశాడు, మీరు అడిగిన డాక్యుమెంట్లు, మీరు అడిగిన వివరాలు, ఆధారాలు నేను ప్రొక్యూర్ చేసి సేకరించి మీకు ఇవ్వడానికి టైం పడుతుంది, ఈలోగా దసరా కూడా వస్తుంది కాబట్టి దసరా అయిపోయిన తర్వాత నేను వస్తాను అని చెప్పి చెప్పాడు. దసరా అయిపోయింది, ఇంకా దీపావళి కూడా అయిపోతుంది. కానీ కిలా రాజేష్ మాత్రం సిఐడి ఎదుట హాజరయ్యే అవకాశాలు మనకు కనిపించడం లేదు. కిలా రాజేష్ ఎవరు అంటే, ఇప్పుడు అకార్డింగ్ టు పత్తిపాటి పుల్లారావు ఆయన తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈ విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పటిదాకా మనం ఏమనుకుంటూ వస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్కు సన్నిహితుడనో, లోకేష్కు ఫ్రెండనో, లోకేష్కు ఇంకా అన్ని విధాలుగా ఆర్థిక లావాదేవీలు చూస్తాడనే విషయాలు తప్ప ఆయనకు పార్టీలో ఒక క్రియాశీలక పోస్ట్ ఉన్నట్టు మనకు తెలియదు. పత్తిపాటి పుల్లారావు ఇవాళ తెలియజేశాడు. సరే, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న కిలారు రాజేష్కు స్కిల్ స్కామ్తో సంబంధాలు ఉన్నట్టు సిఐడి గట్టిగా నమ్ముతోంది. ఈ మేరకు కిలారు రాజేష్ ఎవరెవరితో చర్చలు జరిపాడు, వాట్సాప్ సంభాషణ జరిపాడు, లేకపోతే మెయిల్ సంభాషణ జరిపాడు, ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేశారు, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. మళ్ళీ విచారణకు రమ్మంటే విచారణకు రాడు, హైదరాబాద్లో ఉన్నాడు, రైట్, బాగానే ఉంది. ఈ మధ్యనే ఒక వారం కింద అనుకుంటా బహుశా తన కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి సంబంధించి బయలుదేరేటప్పుడు కారులో తనని ఎవరో వెంబడిస్తున్నట్టుగా ఆయన గమనించాడు. వాళ్ళు ఎవరో తెలియదు, గుర్తు తెలియని ఆగంతకులని చెప్తున్నాడు. మధ్యలో ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి బైక్పై వచ్చి కారు ఆపి అతన్ని బెదిరించినట్టుగా కూడా అతను చెప్తున్నాడు. సో తన ప్రాణాలకు ముప్పు ఉంది, తనను చంపడానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోలు తీస్తున్నారని, లేకపోతే ఈ రకంగా తనను వెంబడిస్తున్నట్టుగా రకరకాల ఆరోపణలతో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టాడు, అంటే ఫిర్యాదు చేశాడు. సరే, ఆ కేసు విచారణ ఏమిటనేది మనకి పూర్తిగా వివరాలు తెలియదు. దాన్ని బేస్ చేసుకొని కొత్తపేట పుల్లారావు ఎక్కడిదాకా తీసుకెళ్లాడంటే, పోలీసులు అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు మఫ్తీలో అదే ఇంటెలిజెన్స్ పోలీసులు వైసీపీ ఆదేశాల ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్లో నివసిస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరిపైన నిఘా పెట్టారని, కదలికలన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, ఈ కదలికలన్నీ గమనించి వాళ్లకు పంపించిన తర్వాత ఎవరికి వైసీపీ ప్రభుత్వానికి పంపిస్తే
వైసీపీ నాయకులకు పంపిస్తే వాళ్ళు కిరాయి మూకలను రెడీ చేసి పెడుతున్నారట. ఆ కిరాయి మూకలు ఈ ఆధారాలు చేసుకొని వాళ్ళు వీళ్ళపైన దాడులు చేస్తారన్నది ప్రతిపాటి పుల్లారావు అభియోగం. దీంట్లో నిజానిజాలు ఏమిటి అనేది మనకు అంతు చిక్కదు. అసలు ఏ రకంగా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులపైన నిఘా పెట్టగలరు, నిఘా పెట్టి వాళ్ళు చేయగలిగింది ఏమిటి అనేది ఒక సందేహం. రెండోది, మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావుకు కనీసమైన అవగాహన ఉండవలసింది ఏమిటి అంటే, ఏ అధికార పార్టీ అయినా, ఏ రాష్ట్రంలో అధికార పార్టీ అయినా తప్పకుండా ఖచ్చితంగా తమ వ్యతిరేకులైన వాళ్ళపైన నిఘా పెడుతుంది, ప్రతిపక్షాలపైన గ్యారంటీగా పెడుతుంది. ఇది కాకుండా అవసరమైతే అధికార తమ పార్టీలోనే ఎవరైనా అసమ్మతి గళాలు ఉంటే అటువంటి నాయకులపైన కూడా నిఘా పెడుతుంది. ఎందుకంటే మరి ప్రభుత్వం అక్కడ స్టేబుల్గా ఉండాలి కదా. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరైనా కుట్రలు చేస్తూ ఉంటే వాటిని ఎట్లా కనిపెట్టాలి అనేది ప్రభుత్వానికి ఉంటుంది. అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అది. సో అటువంటిప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు అదే పని చేస్తారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్ చేసే పనే అది. రాజకీయంగా అధికారం ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేదా ఇతరత్ర స్థాయి నాయకుల కదలికలు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారని కనిపెట్టడం ఒక యాంగిల్. రెండోది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కదలికలు ఏమిటి, వాళ్ళ కార్యక్రమాలు ఏమిటి, వాళ్ళు ఏ రకమైన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు, ఎటువంటి ఆందోళనలకు వాళ్ళు సిద్ధపడుతున్నారు ఏమిటి అనేది కూడా కనుక్కోవాలి. వాళ్ళు కనుక్కొని వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న పార్టీకి అందజేస్తూ ఉంటారు. ఆ మేరకు వాళ్ళు అటువంటి సమాచారాన్ని, దాన్ని ఏ రకంగా వాళ్ళు వాడుకోవాలి, ఏ రకంగా కట్టడి చేయాలి అనేది ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండడం అనేది చాలా అత్యంత సహజమైన ఒక కార్యక్రమం. అది ఇంటెలిజెన్స్ పోలీసులు చేసే పని ఏమిటంటే, మరి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోకపోతే, ప్రతిపక్షాలు ఎక్కడో చోట గుమిగూడి ఒక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏమైనా కుట్రలు పన్నుతున్నారా, లేకపోతే ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఇంకేమైనా పథకాలు రచిస్తున్నారా అనేది ప్రభుత్వానికి తెలియవలసి ఉంటుంది కదా. ప్రభుత్వం అన్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా అని చెప్పేసి నేను ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న అభియోగాలను సమర్థించట్లేదు. ఎందుకంటే ప్రత్తిపాటి పుల్లారావు అయినా, మరొక పుల్లారావు అయినా ఇంటెలిజెన్స్ వాళ్ళు అంటే ఆ ఏపీ పోలీసులకు సంబంధించిన నిఘా ఉంది అనే విషయంలో నాకు అనుమానాలు ఏమి లేవు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. వీరెన్నింటికి సంబంధించి మన దగ్గర ఆధారాలు ఏమీ లేవు. అయితే నిఘా పెట్టడానికి ఆస్కారం ఎందుకు ఉంటుందంటే దాన్ని నేను చెప్తున్నాను. గ్యారంటీగా ప్రతిపక్షాల కదలికలు, ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యూహాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏ అధికార పార్టీకైనా ఉంటుంది. బహుశా జగన్ పార్టీ కూడా, వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఆ పని చేస్తూ ఉండొచ్చు. దాన్ని చూసి భయపడిపోయి ఏదో జరిగిపోతుంది, ఇంకా మా మీద పడిపోతారు అని చెప్పి భయపడిపోవడం, తర్వాత హైదరాబాద్లో ఉంటే మాకు సేఫ్ అనుకున్నాము, మాకు ఇక్కడ కూడా సేఫ్ లేకుండా పోయింది, సేఫ్టీ లేకుండా పోయింది అని అంటే, హైదరాబాద్లో సేఫ్టీ లేదు, విజయవాడలో, విశాఖపట్నంలో ఎట్లాగో సేఫ్టీ లేదు, గుంటూరులో సేఫ్టీ లేదు, ఇంకొక చోట సేఫ్టీ లేదు, మరి ఎక్కడ సేఫ్టీ ఉన్నట్టు హైదరాబాద్లో కూడా సేఫ్టీ లేదనే దాకా ప్రతిపాటి పుల్లారావు ఆరోపణలు చేస్తుండంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎన్నికల కోసం కొట్లాడాలి, పవర్లోకి రావాలని అనుకుంటున్నారా, లేక బతుకు చూడాలి అంటే ఏదో బతుకుంటే బలసాకు తినొచ్చు అని ఎక్కడో చోట తలదా ఇది దాక్కోవాలని అనుకుంటున్నారా అనేది మనకు తెలియదు. ప్రతిపాటి పుల్లారావు చేసిన ఆరోపణలన్నీ కూడా ఏమిటంటే చాలా అభద్రతతో కూడుకుని ఉన్నాయి. ఈ అభద్రత ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంటే ఆ పార్టీ క్యాడర్ ఎట్లా బతికి బట్ట కట్టాలి, ఆ కాన్స్టిట్యూన్సీస్లలో లేకపోతే ఆ జిల్లాలో అనేది మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నది ఏమిటి, హైదరాబాద్ కాదు వైజాగ్ విజయవాడ కూడా ఆయన ఇచ్చేశాడు, ఆ రెండింటి గురించి కూడా ప్రస్తావించాడు. సరే, ఏపీలో మొత్తంగానే వైసీపీ నుంచి వాళ్లకు ముప్పు ఉంది అనేది కంక్లూజనా, అంటే ఆ మేరకు వాళ్ళు అట్లా అనుకుంటున్నారా అనేది నిజమేనా తెలియదు. ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు తమకు ఒకవేళ ఏపీలో ఉంటే ప్రాణాలకు ముప్పు ఉంది అని అనుకుంటే వాళ్ళు ఇతరత్ర ఏజెన్సీస్ని వాళ్ళు ఆశ్రయించవచ్చు. కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఆశ్రయించవచ్చు. మా పైన ఇట్లా రేఖా ఉందని, లేకుంటే మా పైన ఇట్లా మమ్మల్ని చంపడానికి కుట్రలు చేస్తున్నారని ఈ రకంగా చేయొచ్చు. ఇది కాకుండా ఇంకా ఇప్పుడు ఈ చీమను చూసి పాము అన్నట్టుగా భయపడితే కూడా చేయలేడు, తాడును చూసి పాము అనుకుంటే కూడా మనమేం చేయలేము. భద్రతకు సంబంధించి వచ్చిన సమస్య ఏమిటంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో అక్కడి నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా
తాము గతంలో ఏమేమి చేశామో, ఏమో, ఎప్పుడు ఏ కేసు బయటకు వస్తుందో అనేది భయం ఇక్కడ. ఎప్పుడు అరెస్ట్ చేసి లోటుకి జైలుకి పంపిస్తారన్న భయంతో వీళ్ళు బిక్కు బిక్కుమంటూ హైదరాబాద్లో తలదాచుకుంటున్నట్టుగా మనకి ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు సెగ్మెంట్ అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైదరాబాద్లో ఏపీ నుంచి పారిపోయి వచ్చి హైదరాబాద్లో ఉంటున్న సంగతి మనకు తెలియదు. పత్తిపాటి పుల్లారావు ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి. పైగా పత్తిపాటి పుల్లారావు చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీని బాగా డ్యామేజ్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి నాకైతే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, మరొక రాష్ట్రంలో ఉన్నా, మరొక చోట ఉన్నా, భద్రతకు, మీ భద్రతకు ఏదైనా మీకు ఇబ్బంది కలిగితే, ఏదైనా ముప్పు ఉన్నట్టుగా తెలిస్తే, మీరు చెప్పినట్టుగా వివిధ స్థాయిలో వివిధ వ్యవస్థలు పనిచేస్తున్నాయి, వాటికి ఫిర్యాదు చేయొచ్చు. ఆ రకంగా మీరు ఆశ్రయించి ఇంకొక రకంగా ఇచ్చేయచ్చు తప్ప, ఇక భద్రతకు మాకు ఎక్కడ భద్రత లేదంటే మరి వేరే గ్రహానికి వెళ్ళాలి బహుశా. నాకు తెలిసి ఇప్పుడు ఏపీలో, తెలంగాణలో కూడా భద్రత లేదు, రెండు రాష్ట్రాల్లో భద్రత లేదు అనుకుంటున్నారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఏదైనా వేరే రాష్ట్రానికి వెళ్ళడమా, అండమాన్ నికోబార్ లాంటి ప్రాంతాలకు వెళ్ళడమా, లేకపోతే కొన్ని వేరే గ్రహం అంటే ఎక్కడైనా ఏదైనా ఉంటే చూడడమా అనేది చూడాల్సి ఉంటుందేమో అని నాకు డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.